మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలకు సింగరేణి ఓపెన్ కాస్ట్ గన్లలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని శ్రీరాంపూర్, ఇందారం, ఆర్కేపీ, ఖైరీగూడ ఓసీపీలలోని కోల్ బెంచ్లో వరద నీరు నిలిచి బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. అటు కోల్ యార్డులో నిలువ ఉన్న బొగ్గును అధికారులు తరలిస్తున్నారు. కోట్లలో నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలకు సింగరేణి ఓపెన్ కాస్ట్ గన్లలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని శ్రీరాంపూర్, ఇందారం, ఆర్కేపీ, ఖైరీగూడ ఓసీపీలలోని కోల్ బెంచ్లో వరద నీరు నిలిచి బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. కోల్ యార్డులో నిలువ ఉన్న బొగ్గును అధికారులు తరలిస్తున్నారు. కోట్లలో నష్టం వాటిల్లినట్లు తెలిపారు అధికారులు. మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలకు సింగరేణి ఓపెన్ కాస్ట్ గన్లలో కొన్ని రోజులుగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్టు తెలిసింది. దీనిపై మరింత సమాచారం మన ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎస్ శ్రీనివాస్. పవన్, ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో అయితే ప్రాజెక్టు జలగల సంతరించుకోగా ఓపెన్ కాస్ట్ గన్నుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో అయితే ఎక్కడికక్కడ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. బెల్లంపల్లి రీజియన్ లో ఉన్నటువంటి శ్రీరాంపూర్, ఇందారం, రామకృష్ణాపూర్, మందమరి, ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ గన్నుల్లోకి భారీగా వరద నీరు చేరడంతో అయితే ఇటు బొగ్గు ఉత్పత్తి వెలికితీత పనులతో పాటు ఓబి మండి తరలింపులకు అయితే అంతరాయం అయితే ఏర్పడింది. దాదాపుగా గత వారం రోజుల క్రితం కురిసిన వర్షాలతో అయితే ఇటు సింగరేణి సంస్థకి కోట్లలో నష్టం రాగా గత 2 రోజుల నుంచి ఇటు బంగాళాఖాతంలో ఏర్పడ వాయుగుండంతో అయితే గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతోటి కూడా పూర్తిగా ఎక్కడికక్కడ ఇటు బొగ్గు వెలికితీత పనులు అయితే నిలిచిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓపెన్ కాస్ట్ గన్నుల్లో దాదాపుగా సుమారుగా 100లాది వాహనాలను ఉపయోగించి ఇటు బొగ్గు ఉత్పత్తితో పాటు ఓబి మట్టి తరలింపులకైతే చేస్తారు. ఇటు తరలింపులకు చేస్తున్న పరిస్థితులు అయితే ఉండగా గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో అయితే ఎక్కడికక్కడ బొగ్గు ఉత్పత్తి అయితే నిలిచిపోయింది. ఇటు సింగరేణి అధికారులు కూడా చెప్తున్నది ఒకటే, కొంతమేర వర్షం కనుక తెరిపిస్తే తప్ప తాము బొగ్గు ఉత్పత్తిని తీయలేని పరిస్థితులు అయితే ఉన్నాయని సింగరేణి అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి ఓపెన్ కాస్ట్ గన్నూరులో కోల్ బెంచ్ లో ఉన్నటువంటి బొగ్గును మాత్రం ఇటు రోప్వే సహాయంతో అయితే తరలిస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.